హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 732కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తారు మనకి నోకియా నుంచి. నోకియా 2 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అలాగే ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్స్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అలాగే హెడ్ ఫోన్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. వీటి ప్రైస్ ఎంత, ఎప్పటి నుంచి వీటిని అవైలబుల్లోకి తీసుకొస్తారనేది వీళ్ళు ఇక్కడైతే రివీల్ చేయలేదు. బట్ వచ్చరికి వీటి డిజైన్ ఇవి ఎలా ఉంటాయనేది అయితే మనకు బయటకు వచ్చింది. ఇటువంటి మోడల్స్లో చాలా కంపెనీలు అయితే తీసుకొచ్చినాయి. ఆ కైండ్ ఆఫ్ డిజైన్లో అయితే మనకు కనిపిస్తుంది. ఇంకోటిసరికి చూడడానికి మాత్రం మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉంటాయి కదా, సో ఆ టైప్ డిజైన్ లో అయితే కనిపిస్తుంది. బట్ ఒకసారి కేసు అయితే అలాగైతే లేదు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది హెడ్ ఫోన్స్ అనమాట. ఇది ఒకసారి ఈ 1200 మోడల్లో అయితే తీసుకొచ్చారు. వీటిని ఒకసారి చూస్తుంటే వీళ్ళు నోకియా బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడానికి తీసుకొస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో తరాన్యం చూసుకుంటే మనకి ఇండియా అండ్ చైనాకి మధ్యలో మనకి బార్డర్ సంబంధించిన వార్ జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఈ బార్డర్ లైన్ ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించడం కోసం ఇండియాకు చెందిన కొన్ని డ్రోన్స్ ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆర్మీకి అందించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ ఒకసారికి ప్రత్యేకించి ఇండియాలో తయారైన డ్రోన్స్ అనమాట. వీటి ద్వారా వీళ్ళు బార్డర్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు అనమాట. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది టెస్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ భారత్ అనే పేరు పెట్టిన ఈ డ్రోన్స్ అయితే వాడబోతుంది మన ఆర్మీ. సో తరాన్యం చూసుకున్న మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 10 ఈ మొబైల్ ఈ రోజు సేల్కి అయితే తీసుకొచ్చింది. మొబైల్ ప్రైస్ 12,000 ఉంది. ఆ మొబైల్ మనం అంత పెట్టి కొనే కన్నా అక్కడే మీకు రెడ్మీ నోట్ 9 అయితే దొరుకుతుంది. ఆ మొబైల్ కొనుక్కోవడం బెటర్. అలాగే రెడ్మీ నోట్ 9 ప్రోను కూడా ఈ రోజు వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ని ఇక్కడ మీరు కొనుక్కునే కన్నా పోకో M2 ప్రోని కొనుక్కోవడం బెటర్ అనమాట. లేదంటే వెయిట్ చేయండి, ఈ నెల 24 అనుకుంటా మనకి రియల్మీ 6i అయితే లాంచ్ చేస్తుంది. దాని ప్రైస్ ఎంత పెడుతుందో చూసి దాని ప్రకారం మనం ఏ మొబైల్ కొనాలనేది మనం అక్కడైతే డిసైడ్ చేయొచ్చు. ఇక అలాగే ఒకసారికి రియల్మీ సి సిరీస్లో మొబైల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే వీళ్ళు C2 C3 దాకా తీసుకొచ్చారు. అంటే సి సిరీస్లో 3 మొబైల్స్ని C3 వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు సింగిల్ డిజిట్ నెంబర్స్ మీద వీళ్ళకి బోర్ కొట్టినట్టుంది. ఏకంగా వీళ్ళు C11 అని చెప్పి మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఒకసారికి C15 అని మరో మొబైల్ని అయితే వీళ్ళు నెల 28 వీళ్ళు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అయితే టీజ్ చేస్తున్నారనమాట. సో ఇంతకుముందు రియల్మీ దగ్గర నుంచి మనకి 6000 mAh బ్యాటరీతో ఒక మొబైల్ రాబోతుందని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ మొబైల్ ఈ మొబైల్ అనేది తెలుస్తుంది అనమాట. సో వీటికి వీళ్ళు C15 అని చెప్పి పేరు అయితే పెట్టారు. సో ఇండోనేషియాలో లాంచ్ ఏంటంటే వెంటనే మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. బట్ ఒకసారి 1 మంత్ ఆర్ 1.5 మంత్ మనకి డిలే అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇందులో ఏ ప్రాసెసర్ వాడుతున్నారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో ఒకసారికి వీళ్ళు క్వాడ్ కెమెరా సెటప్ని అయితే వాడుతున్నారు. రియల్మీ సి సిరీస్లో చూసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళు డ్యూయల్ కెమెరా సెటప్తోనే మొబైల్స్ అయితే తెచ్చారు. ఫస్ట్ టైం వీళ్ళు క్వాడ్ కెమెరా సెటప్తో వీళ్ళు C15 తీసుకురాబోతున్నాడు తెలుస్తుంది. సో తరాన్యం చూసుకుంటే మనకు జియో నుంచి JioMart ఈ అప్లికేషన్ అనేది ఇప్పటి వరకు జియో iOS కి అలాగే ఆండ్రాయిడ్ OS కి రెండింటికి తీసుకురాలేదు. మనం JioMart ఏమైనా సరే గ్రాసరీని మనం బుక్ చేయాలి అనుకుంటే ఓన్లీ బ్రౌజర్ త్రూ బ్రౌజర్ ద్వారానే బుక్ అయితే చేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఒకసారికి JioMart ని యాప్ కింద అయితే తీసుకొచ్చింది అనమాట. మీకు iOS కి అలాగే ఆండ్రాయిడ్ OS కి రెండింటికి మీకు ఇప్పుడు JioMart అప్లికేషన్ అయితే దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఏ గ్రాసరీ అయినా బుక్ చేయాలనుకుంటే డైరెక్ట్గా JioMart అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ నుంచే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక గ్రాసరీ స్టోరు, మీకు కావాల్సిన కిరాణా సామాన్లన్నీ మీకు ఇక్కడైతే దొరుకుతాయి. ఇక అలాగే మనకి JioPhone కి ఇప్పుడు లెన్స్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఓన్లీ JioPhone కి అని కాదు, ఏదైతే iOS డివైసెస్ ఉంటాయో, సో మొబైల్స్, ఆ వాటన్నిటికి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు గూగుల్ లెన్స్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. ఇది మీకు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, గూగుల్ అసిస్టెంట్లోనే మీకు ఒక కెమెరా సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ మీరు ఓపెన్ చేస్తే iOS ఉన్న మొబైల్ అంటే JioPhone లో కూడా, సో అక్కడ నుంచి మీరు ఈ కెమెరాని క్లిక్ చేశారంటే మీకు ఈ గూగుల్ లెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏమైనా వర్డ్ ఉంటే ఆ వర్డ్ని మీరు టెక్స్ట్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ వర్డ్ మీరు ట్రాన్స్లేట్ కూడా చేయొచ్చు అనమాట. ఇంగ్లీష్ని హిందీ కింద, తెలుగు కింద తమిళ కింద, లేదా తమిళ్ని మనం తెలుగు కింద, ఇలాగ మనం ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో తరాన్ చూసేసరికి మనం మోటరోలా అండి, మోటరోలా G8 Plus ఈ మొబైల్ వచ్చేసరికి Android 10 అప్డేట్ అనేది జులై నెల సెక్యూరిటీ ప్యాచ్తో రోల్ అవుట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరైనా G8 Plus వాడుతుంటే మోటో నుంచి, సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో తరాన్ని చూసుకుంటే మనకి బోస్ నుంచి, బోస్ ఒక కొత్త ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకురాబోతుంది. ఒకసారికి మనకి నాయిస్ క్యాన్సిలింగ్ వస్తుంది అనమాట. ఇయర్బడ్ 700 అని చెప్పి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు త్వరలో లాంచ్ అయిపోతున్నారు. ఎప్పుడు లాంచ్ చేస్తారో కూడా తెలియదు. బట్ ఒకసారికి ఇప్పుడు ఈ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనేది యూట్యూబ్లో అయితే చక్కర్లు కొడుతుంది. సో రిలీజ్ అవ్వకముందే ఇంకా లాంచింగ్ ముందే అన్బాక్సింగ్ అనేది చాలా రేర్గా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందులో ఇది ఒకటని చెప్పుకోవాలి. సో తరాన్ని చూసుకుంటే మనకి నాయిస్ నుంచి, నాయిస్ మన ఇండియాలో మరో స్మార్ట్ వాచ్ అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. దీనికి ఒకసారికి కలర్ ఫిట్ నావ్ అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు. నావి నావ్ ఏదైనా పిలవచ్చు. సో దీని ఒకసారికి అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. మేబీ దీని ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపాయల లోపే ఉండొచ్చు. వీళ్ళు ఇంత ముందు వచ్చేసరికి ఒక మోడల్ అయితే షార్ట్ ఏదో తీసుకొచ్చారు నాయిస్లో. సో అది 5,500 రూపాయల ప్రైస్ పెట్టారు. సో దీని ప్రైస్ మనకి 4,000 లోపు అయితే ఉండొచ్చు. సో తరాన్ని చూసుకుంటే మనకి నూబియా నుంచి, నూబియా రెడ్ మ్యాజిక్ 5S ఈ గేమింగ్ మొబైల్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా. ఇప్పుడు దీని డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, ఈ నెల 28 మొబైల్ని వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఇంకో పోస్టర్ అయితే టీచ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారికి వీళ్ళు మేజర్గా ఈ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు
మొబైల్ టీజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇందులో మనకు తెలిసిందే ఇప్పటి వరకు ఏ మొబైల్లోనూ సిల్వర్ ఛాంబర్ని అయితే యూజ్ చేయలేదు, అంటే సిల్వర్ ప్యాడ్తో వీళ్ళైతే ఈ కూలింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నట్టుగా ఎంతో ముందు అయితే టీజ్ చేశారు. సో ఇప్పటిసరికి వీళ్ళు దాన్నే మళ్ళీ టీజ్ చేసుకుంటూ ఈ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇందులో సార్ స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది, 144 హర్ట్స్ రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు తెలిసిందే నూబియా మొబైల్స్ ఏవైతే గేమింగ్ మొబైల్స్ ఉంటాయో ఇందులోసరికి వీళ్ళు ఫ్యాన్ కూడా అయితే ఇస్తూ ఉంటారు, అంటే ఒకవైపు నుంచి ఎయిర్ కూలింగ్ ఇంకోవైపు నుంచి ఈ లిక్విడ్ కూలింగ్ను కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో చూద్దాం మరి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారు, అసలు ఇండియాకి తీసుకొస్తారు లేదు చూడాలి. ఎందుకంటే నూబియా రెడ్ మ్యాజిక్ 3 తర్వాత 3S తీసుకొచ్చారు, ఇక ఆ తర్వాత నుంచి ఇండియాలోకి వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకురాలేదు గేమింగ్ మొబైల్స్ కూడా. సో చూద్దాం ఈ మొబైల్నైనా మన ఇండియాలోకి తీసుకొస్తారేమో. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ మీట్ ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ అనేది మనకి జీమెయిల్ యాప్ ఉంటుంది కదా సార్, సో జీమెయిల్ యాప్తో అనుసంధానం చేస్తారంటే మన జీమెయిల్ అలాగే గూగుల్ మీట్ ఒకే అప్లికేషన్స్లో అయితే ఓపెన్ చేయొచ్చు, అంటే జీమెయిల్లోంచే మనం ఓపెన్ చేసే విధంగా వీళ్ళు అనుసంధానం చేయబోతున్నారని చెప్పి ఇంతకుముందు మనం టెక్నూస్లో మాట్లాడుకున్నాం. కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్ కూడా వీళ్ళు దీన్ని అయితే రోల్అవుట్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్కి ఇది అందరికీ ఈ ఫీచర్ అనేది రోల్అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మీరు ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు గూగుల్ మీట్ కూడా దర్శనం అయితే ఇస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనం వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నాట్ మొబైల్ అనేది ఈ రోజు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఇంకా 6:25 అయింది. సో 7:30కి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక్కడే వచ్చేసరికి మనకి వన్ప్లస్ ఫస్ట్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ను కూడా మనం చూడడానికి అయితే ఉంటుంది. సో ఈ రెండు న్యూస్ అనేది మనం రేపు అయితే కవర్ చేద్దాం. సో ఇంకా చాలామంది నన్ను అడిగేది వన్ప్లస్ నాట్ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పేసి. సో ప్రైస్ అయితే మీకు ఇంత లేదన్నా 25,000 తక్కువ అయితే వీళ్ళు తీసుకురారు, అది కూడా బేస్ వేరియంట్ అని నేను అనుకుంటున్నాను. ఇక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అంటారా, 5,000 కన్నా ఎక్కువ పెట్టినా కొంచెం కష్టం అవుతుంది మార్కెట్ని వీళ్ళు కవర్ చేయడం. మరి చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది మొత్తం డీటెయిల్స్ మనకి రేపు అయితే తెలిసిపోతాయి. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ఈ మొబైల్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.8 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ అయితే కాదు. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB ఉంటుంది, ర్యామ్ 3 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మేడిటెక్ ఎలియో A25, సరిగ్గా వింటున్నారా, A25 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా 13 MP ఉంటుంది, సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్ అంటున్నారు, ఎంత మెగాపిక్సల్ అని చెప్పట్లేదు, వీళ్ళు సిగ్గుపడుతున్నట్టున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 MP ఉంటుంది, ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 7,999 రూపాయలు, 8,000 రూపాయలు పెట్టలేదండి, ఇక రూపాయి తగ్గించారు. సో 7,999 రూపాయలకి మనకి ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఎవరైనా మీరు ఈ మొబైల్ని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటే సో నన్ను అడిగితే ఆలోచన అలాగే పక్కన పెట్టి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకోండి, లేకపోతే కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని సో మంచి మొబైల్ కొనుక్కోండి. A25 చాలా మొరబెట్టేసుకుంటుంది అనమాట మొబైల్. సో మీరు ఏమైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినా వాడినా. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసింది అనమాట. వచ్చే నెల 6 తారీఖు నుంచి 7 తారీఖు వరకు వీళ్ళు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ని అయితే జరపబోతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రోడక్ట్స్ మీద డీల్స్ అయితే ఉంటాయి అనమాట. HDFC కార్డు మీద మీకు డిస్కౌంట్ కూడా అయితే లభిస్తుంది, కొత్త ప్రోడక్ట్స్ కూడా లాంచ్ అయితే అవుతాయి. సో వాటిని కూడా ఇక్కడ వీళ్ళు అయితే తీసుకొస్తారు. ఇక ఫైనల్గా వచ్చేసరికి కొత్త మూవీస్ ఏదైతే వీళ్ళ ప్రైమ్ వీడియోస్ ఉన్నాయో సో అందులో వచ్చరికి కొత్త మూవీస్ కూడా అలాగే కొత్త సిరీస్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇక ఇక్కడే మీకు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా తక్కువ దొరికే అవకాశం ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే సో ఆ రోజు 6 తారీఖు నుంచి 7 తారీఖు మధ్యలో మీరు ఒకసారి ట్రై చేయండి, ఏమైనా తక్కువకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ట్యాబ్ A7 ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఈ ట్యాబ్లెట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ కూడా మనకి 10.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరి ట్యాబ్లెట్ ప్రైస్ ఎంత పెడతారో మీకు అందరూ తెలిసిందే కదా, దగ్గర 35,000 వరకు ఈ ట్యాబ్లెట్ ప్రైస్ అయితే తీసుకెళ్ళవచ్చు. ఇక అలాగే సామ్సంగ్ 5 తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ వచ్చరికి మొత్తం 5 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడైతే తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు S20 సిరీస్ని అయితే ఇక్కడ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, అలాగే Fold 2 మొబైల్ని కూడా ఇక్కడైతే లాంచ్ చేస్తారు. ఇంకోటిసరికి బడ్స్ ఉన్నాయి కదా వీళ్ళ బీన్స్ టైపు, సో ఆ బడ్స్ని అలాగే గెలాక్సీ వాచ్ 3ని కూడా ఇక్కడ లాంచ్ చేస్తారని చెప్పి మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ మనకు 4 ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 5th ప్రోడక్ట్ వచ్చేసరికి ట్యాబ్ S7 ప్లస్ అలాగే ట్యాబ్ S7ని లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఎన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తారో. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A21S ఈ మొబైల్ ప్రైస్ అనేది ఇప్పుడు 1000 రూపీస్ అయితే డ్రాప్ చేసింది అనమాట. అన్ని కంపెనీలు ప్రైజెస్ పెంచుకుంటూ పోతుంటే సామ్సంగ్ అయితే ప్రైస్ డ్రాప్ చేస్తుంది, ఈ విషయంలో అయితే ఆనందించవచ్చు. బట్ ఒకసారి సామ్సంగ్ మొబైల్స్ తీసుకొచ్చేటప్పుడు ప్రైస్ ఎక్కువ తీసుకొచ్చి ఇప్పుడు అయితే తగ్గిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రైస్ తగ్గించిన ఈ మొబైల్ ప్రైస్ 17,500 రూపాయలు అయితే ఉంది, అయినప్పటికీ అంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు. సో తర్వాత నుంచి చూసుకుంటే
కనుక షౌమి నుంచి షౌమి ఆగస్ట్ నెలలో మొత్తం ఎన్ని మొబైల్స్ కి ఎంఐవై 12 అనేది ఇవ్వబోతున్నారని మోడల్ నేమ్స్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి పొకో మొబైల్ కూడా ఉంది, పొకో F2 ప్రో, అలాగే పొకో F1 కూడా ఎంఐవై 12 అయితే ఇవ్వబోతున్నట్టు తెలిసింది. రెడ్మీ నోట్ 5 నుంచి నోట్ 9 సిరీస్ వరకు వీళ్ళు ఈ ఎంఐవై 12 అయితే ఇవ్వబోతున్నారు. అలాగే రెడ్మీ సిరీస్ లో చూసుకుంటే రెడ్మీ 6 నుంచి రెడ్మీ 9 వరకు వీళ్ళు ఈ ఎంఐవై 12 అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.